అండ్ పర్ఫార్మెన్స్తో జనాల్ని ఏడిపించడం అనేది ఏదైతే ఉందో అది వర్కౌట్ అవుతుందని. అండ్ సినిమా మేము బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్న దగ్గర నుంచి లైక్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ పర్టికులర్ సీన్స్. ఈ సీన్స్లో ఎందుకంటే నేను ఒక 100 సార్లు చూసుంటాను, సడన్గా వచ్చి చూసేటప్పుడు నాకే మళ్ళీ ఒకసారి చిన్న గ్లిటర్ వచ్చే సీన్స్ అన్నీ ఉన్నాయి. సో లైక్ అవి ఏవేవైతే వర్కౌట్ అయినాయో హీ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ యా, పర్టికులర్లీ హీ వాంటెడ్ టు థ్యాంక్ ఆల్ హిస్ ఫ్యాన్స్ ఫర్ మేకింగ్ రాధే శ్యామ్ ఫర్ వాట్ ఇట్ ఈస్ రైట్ నౌ అండ్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ రైట్ నౌ. సినిమా ఇంకొకలాగా ఉండేదేమో అండి తమన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకపోతే. సో ఎమోషన్స్ కానీ అది కానీ లైక్ లాస్ట్ టైం నేను ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతున్నప్పుడు చెప్తానండి, అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి ఒక కైండ్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమోషనల్ మెచ్యూరిటీ కావాలండి. ఇప్పుడు కథలు అన్నీ రాసేటప్పుడు మైండ్లోంచి కొన్ని వస్తాయి, కడుపులో నుంచి కొన్ని వస్తాయి కథలు. అండ్ ఈయన ఒక మ్యూజికల్ స్క్రీన్ ప్లేని చేసిన విధానం కానీ సెకండ్ హాఫ్లో కొన్ని కొన్ని ప్లేస్లో లైక్ ఇక్కడ ఏదో కథ ఉంది, ఏదో కథ చెప్పాలని అంటే లైక్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అన్న ద వే యూ యూజ్డ్ మ్యూజిక్ ఆన్ ద డైరీ అమ్మాయి చేసేటప్పుడు. ఎందుకంటే అక్కడ తక్కన ఒక కథ మొదలైన ఫీలింగ్ వచ్చింది. సో అట్లాంటివన్నీ కూడా లైక్ వెరీ డీప్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ మ్యూజికల్ అంటే మ్యూజిక్ అనేది లైక్ అది అందరికీ రాదండి, అది ఒక వరం. అది ఎందుకనంటే మన కథలు మాటల్లో ఆలోచిస్తూ ఉంటాం, విజువల్స్ దేంట్లో ఆలోచిస్తాం, సౌండ్ని ఇమాజిన్ చేసుకోవడం అనేది అది చిన్న విషయం కాదు. అది దట్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ అండ్ లైక్ ఓన్లీ సరస్వతి. అంటే అక్కడ ప్రేమ ఉంది, ఆ ప్రేమకి న్యాయం చేసాం. సో అక్కడ ప్రేమ లేకపోతే మేమేం చేయగలం. సో ఫిల్మ్ వాస్ ఫుల్ ఆఫ్ లవ్. చూసినప్పుడే అంటే నేను డబుల్ పాజిటివ్ చూసినప్పుడే నేను ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్. కొన్ని సినిమాలు చూస్తే మ్యూజిక్ ఇంకా చాలా అడిగేస్తాను. సో ఇంక రాధా అసలు దేవర్ కంట్రోలింగ్ చాలా నా అసలు ఇదే చాలా అసలు దేవర్ స్టాపింగ్ మీ నేను చెప్పాను నో. కొన్ని సినిమాలు అది అడిగేస్తూ ఉంటుంది బాగా చేయండి మ్యూజిక్ అని. సో బికాస్ వీళ్ళందరూ అంత ప్రేమతో సినిమా చేశారు కాబట్టి ఆ ప్రేమే అలా మమ్మల్ని పుష్ చేసింది. ఆ సినిమాలో ఆ సినిమా కదిలించకపోతే మనం ఏం చేసినా వేస్తే అంతే కదా. నువ్వు ఆకలి లేని మనిషికి ఎంత పెడతావు, ఏం పెడతావు ఫుడ్? ఆకలి లేదని తినకుండా వెళ్ళిపోతాడు. ఎంత బాగా బిర్యానీ చేసినా తినకుండా వెళ్ళిపోతాడు. సో ఆ సినిమా ఆకలితో ఉండింది అనమాట. ఇట్ వాస్ లైక్ చాలా ఆకలితో ఉండింది. సో అందుకే దానికి కరెక్ట్ అయిన ఏం ఫుడ్ ఇచ్చినా తీసుకుంది. ఇట్ టుక్ ద ఫిల్మ్ టుక్ ద మ్యూజిక్. నేను ఫుల్ మీల్స్ అండి. నేను ఇప్పుడు నేను సినిమా అక్కడ ఈ ఇతను ఇతను డైరెక్షన్ ఇతను అలా సీన్ని కన్సీవ్ చేయకపోతే ప్రభాస్ గారు పూజా హెగ్డే వాళ్ళ ఇద్దరు కెమిస్ట్రీ వర్క్ అవ్వకపోతే అక్కడ మనోజ్ గారు అసలు అలా అంత బ్యూటిఫుల్ షార్ట్స్ పెట్టకపోతే వీళ్ళు అసలు ఎంత డబుల్ పెట్టారో మీకే తెలుసు. ఒక్కొక్క సీన్లో మీకు ఒక్కొక్క ఫ్రేమ్ మీకు ఎంత కాస్ట్లీగా కనబడుతుందో తెలుస్తుంది. సో దానికి సౌండ్గా ఆ 70mm ఎలా ఫిల్ చేయాలి అనుకున్నాను. అది కరెక్ట్గా మా ఎక్స్పీరియన్స్తో 70mm సౌండ్తో ఫుల్ చేసాం అనమాట. సో ఈయన అద్భుతంగా రాసిన విధం కూడా, డైలాగ్స్ కూడా సినిమాలో రాసిన విధాలు, బికాస్ ఒక పామిస్ట్రీ అనేది దాన్ని నమ్మించడం, ఆ ఫార్మాట్ని బిలీవ్ చేయించడం. సో దేర్ ఇస్ సో మెనీ బ్యూటిఫుల్ థింగ్స్ అనమాట. సో వీ ఎంజాయిడ్ సో మచ్ అంటే రాధేశ్యామ్ ఇస్ అ జర్నీ. దీన్ని కమర్షియల్గా మీరు చూస్తారో ఎలా చూస్తారో లేదు, అయితే ప్రేమ అయితే ఎవరైతే ప్రేమతో వెళ్ళి చూస్తారంటే అది ప్రేమతో గెలుస్తుంది సినిమా తప్పకుండా అంతే. సో ఈరోజు అదే ప్రూవ్ అయింది. సో లవ్కి ఎండ్ లేదు. సో లవ్ ఆల్వేస్ విన్స్.